Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు రఘురామ షాక్ తప్పదా? 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణంరాజు అనతి కాలంలోనే ఆ పార్టీకి స్వపక్షంలో విపక్షంలో మారిపోయారు. ఒకనొక సమయంలో ప్రతిపక్షంగా టీడీపీ జనసేనలో సైతం చేతులెత్తేసినట్లు కనిపించిన సమయంలోనూ రఘురామ తన వాయిస్ని బలంగా వినిపించారు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి విజయానికి తొలుత జవసత్వాలు అందించింది ఆయనే. కట్ చేస్తే 2024లోనూ పార్టీ ఏదైనా నర్సాపురం ఎంపీ సీటు తనదే అని రఘురామ ధీమాగా చెప్పారు. అయితే అటు బీజేపీ కానీ ఇటు చంద్రబాబు కానీ ఆయనకు ఎంపీ సీట్ ఇవ్వలేదు. ఢిల్లీ వెళితే రోడ్డుపైనే నిలబెట్టేశారు. ఈ నేపథ్యంలో తెర వెనుక పలువురు పావులు కదిపి చంద్రబాబుకు నచ్చచెప్పి రఘురామకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని అంటున్నారు. ఆ స్థానం నుంచి RRR మంచి మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో తనను స్పీకర్గా చూడాలని చాలామంది ప్రజలు భావిస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు స్పందించారు. మరోపక్క క్షత్రియ కోటాలో కానీ గతంలో జగన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన కోటాలో కానీ ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని చాలామంది భావించారు. ఆయన కూడా ఆశించారని అంటారు. అయితే రఘురామకు చంద్రబాబు మార్క్ షాక్ తగలడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి రాకపోవడంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు రఘురామ. దీంతో చంద్రబాబుపై RRRకు తీవ్ర అసంతృప్తి, బయటకు కనిపించిన ఆగ్రహం ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఏపీ అసెంబ్లీలో ఆయనకు ఓ అవమానం కూడా జరిగిందని అంటున్నారు. దీంతో ఆయన స్పీకర్కు లేఖ కూడా రాశారు. అనంతరమే జగన్తో కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు. అవును, ఏపీ అసెంబ్లీ సమావేశం వేళ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన అవమానంగా ఫీల్ అవడంతో పాటు అక్కడున్న అధికారులపైన మండిపడ్డారు. మంత్రుల కాన్వాయ్లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. అక్కడితో ఆగని ఆయన ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో జగన్ని కలిసి ముచ్చటించినట్లు చెబుతున్నారు. అలా చంద్రబాబుకు ఝలక్ ఇవ్వాలని RRR భావించుండొచ్చని చెబుతున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు విషయంలో చంద్రబాబు ఏమాత్రం లైట్ తీసుకున్నా పరిణామాలు తేడాగొట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి ఇక్కడితో అయిపోతుందా లేక RRR మార్క్ షాకులు చంద్రబాబు అండుకోకు మరిన్ని ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది.